హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం ఆలూ ఫ్రై అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఒక 5 మినిట్స్లో చేసుకోవాలంటే ఈ రెసిపీ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. సో ఇది బాగా టైర్డ్ అయ్యేటైనా వెళ్ళొచ్చినప్పుడు, రెసిపీ చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఒక్కటే ఆలుగడ్డతో మనం ఇద్దరికి సరిపడంత కూర చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి పోపు ఏమేస్తామో సేమ్ అదే ప్రాసెస్, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. అవి కొంచెం గోలిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి. సో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంత సరిపోతుంది, మనకు 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. సో ఆలుగడ్డలు 2 ఉన్నా కానీ 2 మెంబర్స్, ఇంకొక 3 మెంబర్స్ కావాలన్నా కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఇంకా. సో ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కూడా ఇది ఒక చిన్న టిప్పు. అవి కొంచెం గోలైన తర్వాత మనం అందులోనే కరివేపాకు వేస్తున్నాం. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి. సో మొత్తం పచ్చిమిర్చి కావాలంటే మొత్తం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మీ కారం టేస్ట్కి తగ్గట్టు. సో ఇందులో నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను, అందుకే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేస్తాను అంతే. సో ఎక్కువ మంది పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటారు. సో పచ్చిమిర్చి కొంచెం కారం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, 2 మిక్స్ చేస్తే. ఓన్లీ పచ్చిమిర్చి వేస్తే కూడా బాగానే ఉంటుంది, బట్ ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు అలా ట్రై చేసే వాళ్ళైతే. సో ఇప్పుడు మనం కొంచెం ఆలుగడ్డ ఒకటి పెద్ద ఆలుగడ్డ ఉంటుంది కదా, సో దాన్ని వేసి ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ మీరు ఆలుగడ్డను ఉడకబెట్టి ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే ఫస్టే పొట్టు తీసేసి కొంచెం గీరి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఏదైనా తొందరగానే ఉడుకుతుంది. సో ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసాం, కొంచెం లైట్గా కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టు టేస్ట్ చూసుకొని కారం వేసుకోవాలి. కారం మళ్ళీ డబల్ అయిపోతుంది, సో మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం సాల్ట్, ఇక్కడ సాల్ట్ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెమే సాల్ట్ వేసాం. సో తర్వాత మళ్ళీ చూసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ అయితే ఏం లేదు. కొంచెం ఎక్కువ అయితే బాధ కానీ తక్కువ అయితే ఏం ప్రాబ్లం ఉండదు కదా, ఎప్పుడైనా అంతే కదా. సో మీరు ఎప్పుడైనా కారం ఉప్పు మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారంటే, కారం 1 స్పూన్ వేస్తే 1/2 స్పూన్ సాల్ట్ వేయండి అంతే, ఏ కర్రీస్లోకైనా ఏ రెసిపీలోకైనా. సో నాకు తెలిసిన మెజర్మెంట్ చెప్తున్నాను. సో దీన్ని కొంచెం బాగా మగ్గేంత వరకు ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనకు కొంచెం ఆయిల్ అంతా పైకి తేలుతుంది, ఆ కారం ఉప్పు అనేది ముక్కలకు పడుతుంది, బాగా ఫ్రై అవుతుంది. సో ఇంకా బాగా ఉడికిపోతుంది, అప్పుడు ఆలుగడ్డను కొంచెం స్మాష్ చేసినట్టుగా చేస్తే ఇంకా బాగుంటుంది. సో లోపలికి ఇంకా కారం ఉప్పు అనేది మొత్తం ఆలుగడ్డకు పట్టేస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రై అయితే. సో ఆలు ఫ్రై చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంచెం బాగా టైట్గా ఉన్నప్పుడు ఇలా చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. సో చూస్తున్నారు కదా, అంతే అంత బాగా ఫ్రై అయ్యేటట్టు కొంచెం మనం స్మాష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అయితే. సో దాంట్లో కొంచెం శనగపిండి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, సో డిఫరెంట్గా ఉంది కదా, మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. సో మనం శనగపిండి అంటే మరీ ఒక కప్ అంత కాదు, మనం మసాలా ఎలా యాడ్ చేస్తామో అంత శనగపిండి యాడ్ చేస్తే టేస్ట్ మనకు బజ్జీ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసి దించేయడం ఇంకా. సో మీరు బాగా టైర్డ్గా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి, ఆల్ ఫ్రెండ్ అందరికీ చాలా ఈజీగా చేసుకునేదే. అండ్ ఇంకా ఒక్క ఆలుగడ్డతో మనం ఇద్దరికి సరిపడేంత కూర కూడా చేసుకోవచ్చు. సో పొదుపుకి పొదుపు అవుతుంది, టైంకి టైం సేవ్ అవుతుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చింది రెసిపీ, కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టడం, షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, స్టే హోమ్ స్టే సేఫ్.